టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడి వేధింపులు తాళలేక యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి పెళ్లి అనేసరికి నో చెప్పేశాడు. ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి వేధించడం, కుల ప్రస్తావన తీసుకొచ్చి పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ నేత వేధింపులేంటి? బాధితురాలి కుటుంబ సభ్యుల వాదనేంటి? పోలీసుల దర్యాప్తులో తేలిందేంటి? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు యదునూరి శ్రీనాథ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి లత శేషగిరి దంపతుల రెండవ కుమార్తె సాయి స్నేహిత బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సాయి స్నేహితను ప్రేమ పేరుతో చాన్నాళ్లుగా శ్రీనాథ్ వెంటపడుతున్నాడు. ఆ యువతి కూడా శ్రీనాథ్ ప్రేమ ప్రతిపాదనను అంగీకరించింది. శ్రీనాథ్ను పూర్తిగా నమ్మింది. పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి సాయి స్నేహితను లోబర్చుకున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్ తన సర్వస్వమని నమ్మింది స్నేహిత. కొన్నాళ్ల తర్వాత శ్రీనాథ్ ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఎప్పటికప్పుడు విషయం దాటవేయడంతో ఆమె అతడిపై ఒత్తిడి పెంచింది. దాంతో కులాన్ని సాకుగా చూపించి పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. దాంతో చివరిసారిగా శ్రీనాథ్కు వీడియో కాల్ చేసిన స్నేహిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బెల్లంపల్లిలోని మహమ్మద్ ఖాసిం బస్తీకి చెందిన ఈదునూరి శ్రీనాథ్ బీఆర్ఎస్వి నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. హనుమాన్ బస్తీకి చెందిన సాయి స్నేహిత స్టూడెంట్. ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకోవాలని కోరుతుండగా కుల ప్రస్తావన తీసుకొస్తూ నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం యువతి ఫోన్లో శ్రీనాథ్తో సుదీర్ఘంగా మాట్లాడిన అనంతరం ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇంట్లోని ఉన్న సోదరి తలుపు తట్టినా తీయలేదు. చున్నీతో ఉరివేసుకుని ఉండటంతో తర్వాత కుటుంబ సభ్యులు గమనించి కిందికి దించారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి పోలీసులు మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో శ్రీనాథ్ మానసికంగా శారీరకంగా వేధించేవాడని, పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈదునూరి శ్రీనాథ్ అనే వ్యక్తి ప్రేమించినాడు. 2-3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడని వేధించిండు. అమ్మాయిని శారీరకంగా కూడా వాడుకున్నాడు. పెళ్లి విషయం వచ్చేసరికి మా క్యాస్ట్ మీ క్యాస్ట్ వేరు కదా అని చెప్పేసి పెళ్లి చేసుకోనని ఇట్లా మోసం చేయటం ద్వారా మా పాప మరి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇట్లా ఏ ఆడపిల్లకు జరగకుండా వీనికి కూడా కురుశిక్ష ఎత్తే వాడు ఇంకొకరిని మోసం చేయకుండా ఇంకొకటి ఇంకో అమ్మాయికి కూడా మోసం చేయకుండా మరి తగిన న్యాయం చేసినట్టు అవుతుంది. కనుక మా కుటుంబంలో మరి ఇద్దరే ఆడపిల్లలు, ఆడపిల్లలు ఒక అమ్మాయి మరి ఈ విధంగా మోసపోయి చనిపోవడం జరిగింది. మాకు ఏదైనా న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు కూడా వాని మీద ఏ రాజకీయ పరమైనటువంటి సపోర్ట్ తీసుకోకుండా సరైన న్యాయం పోలీసులు కూడా మాకు చేయాలని మేము అనుకుంటాము. శ్రీనాథ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాయి స్నేహిత ఆత్మహత్యకు కారకుడైన శ్రీనాథ్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు